పెరియార్ గురించి చాలా చాలా ఆలస్యంగా మనం తెలుసుకుంటున్నందుకు మొట్టమొదలు విచారపడాలి. పెరియార్ ఇంకా పెరియార్ రచనలు గాని పెరియార్ కృషి గాని మనకి ఇంకా చాలా ముందే తెలుసుకొని ఉండవలసింది. చాలా ముందే ఆయన ప్రాసంగికత ఏమిటి తెలుగు సమాజానికి లేదా మొత్తంగా భారత సమాజానికి అర్థం చేసుకొని ఉండవలసింది. ఆయన రచనలు అన్ని భాషల్లోకి విరివిగా వచ్చి అధ్యయనం జరిగి ఉండవలసింది, విశ్లేషణ జరిగి ఉండవలసింది. దానిలో లోపాలు లేవని కాదు, ఆయా కాలానికి పరిమితులు ఉంటాయి, ఆ లోపాలు కూడా చర్చకు రావాల్సింది. కానీ ఆ పని జరగలేదు. ఇటీవలి కాలంలోనే పెరియార్ రెండు రకాలుగా చర్చలోకి వచ్చాడు. మొదటిది వైకోం సత్యాగ్రహానికి ఈ సంవత్సరం 1924 వందో సంవత్సరం శతజయంతి జరగబోతున్న సందర్భంగా వైకోం నిజానికి గాంధీ నడిపిన సత్యాగ్రహం అనే ఒక ప్రచారం ఉండగా, ప్రధాన స్రవంతి ప్రచారం ఉండగా, గాంధీ గారి కన్నా చాలా ముందే, అసలు గాంధీ అక్కడికి రావడం కూడా ఎట్లా జరిగిందో వివరాల్లోకి వస్తాను, గాంధీ రాకముందే వైకోం సత్యాగ్రహాన్ని ప్రారంభించి అంటే దళితుల అస్పృశ్యుల దేవాలయ ప్రవేశానికి ఈ దేశంలో జరిగిన బహుశా మొట్టమొదటి ఉద్యమం ప్రారంభించిన వాడు ఆయన. అది శతజయంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి చర్చకు వస్తూ ఉన్నది. ఈ సందర్భంగానే తమిళ మిత్రులు కొందరు పెరియార్ తెలియవలసినంతగా ఇతర భాషల్లోకి తెలియలేదు, అందువల్ల పెరియార్ రచనలు అన్ని భాషల్లోకి 20-25 భాషల్లోకి అనువాదం చేసి వెబ్సైట్ల మీద పెట్టి ఆయా భాషల్లో ప్రచారం చేయాలి అని ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు, పెరియార్ ప్రాజెక్ట్ అని. దాంట్లో 3-4 వ్యాసాలు, పెరియార్ వ్యాసాలు నేను తెలుగు చేశాను, వెబ్సైట్ మీద పెట్టున్నారు. వాళ్ళు తమిళ రచనలన్నీ పెట్టారు, ఇంగ్లీష్లోకి అనువాదమైన రచనలు పెట్టారు, అనేక రచనలు ఉన్నాయి. అవి చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఒక 70 ఏళ్ల కింద, 80 ఏళ్ల కింద ఇంత ఆధునికంగా ఆలోచించిన మనిషి ఉన్నాడు, కులం గురించి కానీ, స్త్రీ పురుష సంబంధాల గురించి కానీ, ఆధిక్యత భావాల గురించి కానీ, ప్రజలలో ఉద్దేశపూర్వకంగా పురాణాలు సంస్కృతి ప్రవేశపెట్టిన న్యూన భావనల గురించి కానీ ఆయన మాట్లాడిన మాటలు, ఆయన రాసిన రచనలు ఇవాళ చదివితే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన గురించి, ఆయన రచనల గురించి కొంత వివరంగానే ప్రధాన వక్త అన్నారు. ప్రధాన వక్త ఏమి కాదు, నిజానికి లక్ష్మణ్ చాలా నోట్స్ రాసుకుని ఉన్నాడు, లక్ష్మణ్ వివరంగా మాట్లాడతాడు. కానీ నేను కొన్ని ప్రధానమైన అంశాలు మాత్రమే మీ దృష్టికి తెలుసుకున్నాను. మొట్టమొదలు ఈ పుస్తకం దగ్గర ప్రారంభిస్తాను. ఇది పెరియార్ రీడర్, నాకు తెలిసి పెరియార్ రచనల మొదటి పుస్తకం కావచ్చు. దీనిలో 4 వ్యాసాలు ఉన్నాయి. అంతకుముందు నిజానికి ఈ అనువాదం కూడా సరిగ్గా లేదు, అంతకుముందు దీంట్లోని 2 అనువాదాలు విడివిడిగా బుక్లెట్స్ రూపంలో వచ్చాయి, అవన్నీ కలిపి ఇప్పుడు ఇది పుస్తక రూపంగా వచ్చింది. 4 వ్యాసాల్లో ఒకటి రామాయణం మీద ఆయన రాసిన వ్యాసం, రెండోది వైకం సత్యాగ్రహ సందర్భంగా 58లో, అంటే వైకం సత్యాగ్రహానికి ఒక 30-35 ఏళ్ళు గడిచిన సందర్భంగా అంటరానితనం అని ఒక ఉపన్యాసం చేశాను. మీలో ఎవరైనా ఈ పుస్తకం ఇప్పటికి చదివి ఉండకపోతే తప్పనిసరిగా ఆ వ్యాసం ఒక్కటైనా చదవండి, మిగిలిన ఏవి చదవకపోయినా. అట్లాగే వివాహ వ్యవస్థ మీద, ఇప్పుడున్న వివాహ వ్యవస్థ ఏమిటి, ఇది ఎట్లా మారవలసి ఉంది అని తన సహచరులకు శిష్యులకు చెప్పడానికి ఒక ఉపన్యాసమే, అది కూడా అది వ్యాస రూపంలో వచ్చింది. అది 3వది. 4వది స్త్రీలు ఎందుకు బానిసత్వంలో ఉన్నారు, స్త్రీ పురుష సంబంధాలలో ఈ అవ్యవస్థ ఎందుకుంది. ఈ 4 రచనలు ఆయనకు ఒక ప్రాతినిధ్య రచనలు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, నేను అనువాదం చేసిన 3 వ్యాసాలు దీనిలో లేవు. అట్లాంటి చాలా రచనలు ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇంతకుముందు మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పారు, అది చాలా గ్రామాలను ఎట్లా పునర్నిర్మించాలి అని ఆయన ఆధునికమైన భావాలు చెప్పాడు. ఈ 4 వ్యాసాల గురించి కాస్త చెప్పి తర్వాత పెరియార్ ప్రాసంగికతలోకి వస్తాను. మొట్టమొదటిది రామాయణం గురించి. మామూలుగా మనందరికీ తెలుగులోనైతే రామాయణ విషవృక్షం తెలుసు. రాముడిని, సీతను లేదా అన్ని పాత్రలను ఒక రకంగా వేళాకోళం చేస్తూ, వెటకారం చేస్తూ, ఆ పాత్రల అసలు స్వభావాలు ఏమిటి,
అది కూడా రామాయణం 300 400 రామాయణాలు ఉన్నాయి. వాల్మీకి రామాయణం అసలు రామాయణం అనుకుంటే, ఆది రామాయణం అనుకుంటే, ఆ రామాయణంలో ఈ పాత్రల చిత్రణ ఎట్లా జరిగింది, ఆ పాత్రలు ఏమిటి అని వివరించడానికి పెరియార్ ప్రయత్నం చేశాడు. ఈ పుస్తకంలో ఆ వ్యాసం ఎప్పుడు వచ్చిందనేది లేదు, కానీ దాని ఇంటర్నల్ ఎవిడెన్స్ అంతర్గత సాక్ష్యాలను బట్టి 1954 తర్వాత రాసినట్టుంది. కానీ ఇంగ్లీష్లో చూస్తే 1930ల నుంచే ఆయన రామాయణం మీద మాట్లాడుతూ ఉన్నాడు, రాస్తూ ఉన్నాడు. రాముడు ఉట్టి దగుల్ బాజీ, సీత వ్యభిచారి. మీరు ఒకసారి వ్యాసం చదవండి. ఇవాళ ఉన్న వాతావరణంలో ఇవాళ రాముడి గురించి, సీత గురించి, లక్ష్మణుడి గురించి మాట్లాడడానికి వీల్లేని ఒక స్థితి ఉన్నప్పుడు, ఒక 70 ఏళ్ల కింద 80 ఏళ్ల కింద ఆయన ఇవాళకి మనం సాహసించని మాటలు పాడారు. అంటే ఒక రకంగా షాక్ చేయడానికి, పైగా అది ఎటువంటి సమాజంలో చేశాడు మీరు ఒకసారి ఆలోచించండి. తమిళ సమాజం సాధారణంగా ఒక భక్తియుత సమాజం. తమిళ సమాజంలోనే దేవాలయాల సంఖ్య, దేవాలయాల పాత్ర, ప్రజా జీవనం మీద దేవాలయాలు వేసే ప్రభావం అతి ఎక్కువ. అది ఇవాళకి, ఇంతకుముందు విల్సన్ చెప్పాడు, పెరియార్ ఇంత పని చేసిన తర్వాత కూడా ఇవాళకి కుల హత్యలు, కుల అహంకార హత్యలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. పెరియార్ అంత పని చేసినప్పటికీ, అంటరానితనం మీద ఒక అద్భుతమైన వ్యాసం ఎప్పుడో రాసినప్పటికీ, 1968 దేశమే ఉలిక్కిపడిన కీలవేణిమణి సామూహిక దహనకాండ, హత్యాకాండ తమిళనాడులోనే జరిగింది. అంటే తమిళ సమాజం ఆయన చేసిన పని అర్థం చేసుకోవడానికి, మనకు ఆయన చేసిన పని ఎంత సాహసికంగా చేశాడు, ఎంత ధైర్యంగా చేశాడు, ఎన్ని అవరోధాలను ఎదుర్కొంటూ చేశాడు అని అర్థం చేసుకోవడానికి, తమిళ సమాజపు సాంప్రదాయికత అర్థం చేసుకున్నప్పుడు, అంత సాంప్రదాయిక సమాజంలో ఆయన 30ల నుంచి ప్రారంభించి రామాయణం మీద చాలా, మనం కూడా ఇంత తిట్టాలా, ఇంత దురుసుగా ఉండాలా అని అనుకునేంతగా ఆయన రాశారు. అంటే ఒక షాక్ చేయదలుచుకున్నాడు ఆ సమాజాన్ని. ఆ సమాజంలోకి కొన్ని హేతువాద భావనలు, కొన్ని ప్రశ్నలు, కొన్ని ఆలోచనలు పెట్టదలుచుకున్నాడు. అందుకు ఆ వ్యాసం మళ్ళీ ఇవాళ చదవండి. నిజంగా ఇవాళ రాముడి గురించి ఏమి మాట్లాడినా జై శ్రీరామ నినాదం ఎవరి వాళ్ళు ప్రత్యర్థులైనా ఇవ్వాలి, ఇతర మతస్థులైనా ఇవ్వాలి. శ్రీరాముడి గురించి పల్లెత్తు మాట మాట్లాడకూడదు. శ్రీరాముడి మీద సినిమాకు హనుమంతుడు భక్తుడిగా వస్తాడు కాబట్టి సీటు ఖాళీ ఉంచాలి. ఇటువంటి వాతావరణంలో రామాయణం గురించి ఆయన వ్యాసం, నేను ఆ వివరాలు నిజానికి కొన్ని వాక్యాలు చదివించాలని ఉంది నాకు. ఎంత షాకింగ్ వాక్యాలు రాశాడు, కానీ అంత సమయం లేదు. అది ఆ వ్యాసం మీరు తప్పకుండా చదవండి. రెండోది ఆయన వైకోం మీద రాసిన వ్యాసం. ఇది చాలా కీలకమైన వ్యాసం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఇవాళ్ళ మన పరిభాషలో చెప్పాలంటే దళిత కులం కాదు, ఆయన ఒక బహుజన కులంలో పుట్టినవాడు. ఆయన 1929లోనే, అంటే ఆయన బహుశా 40వ ఏట, బహిరంగ సభలో నేను ఇవాళ నుంచి నా కులనామం త్యజిస్తున్నాను, ఇవాళ నుంచి నన్ను నాయకరని పిలవకూడదు అని అన్నాడు. మనం ఇప్పటికీ ఈ పుస్తకం కవర్ మీద కూడా నాయకరని వేశాం. సరే, అది ఒక ఆయన కులానికి వ్యతిరేకంగా అత్యంత తీవ్రమైన అనేక రకాల, అది మామూలు బహుజన కులాల మీద సాగే వివక్ష కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, లేదా దళితుల మీద సాగే అంటరానితనం, అస్పృశ్యత కావచ్చు, అనేక అంశాల మీద పనిచేశాడు. వాటిలో ఒకటి వైకోం. వైకోం తిరువాన్కూర్ సంస్థానంలో, ట్రావెన్కూర్ సంస్థానంలో ఒక పట్టణం. ఆ పట్టణంలో ఒక ఆలయం. ఆ ఆలయానికి 4 వైపుల 4 రహదారులు. ఈ రహదారుల లోపలికి, ఆలయం లోపలికి సరే సరి, గర్భగుడి లోపలికి సరే సరి, ఈ ఆలయానికి 4 ద్వారాలకి 4 దారులు ఉన్నాయి. ఈ దారులలోకి కూడా దళితులు ప్రవేశించకూడదు, దళితుల నీడ పడకూడదు. సామాన్లు లోపలికి తేవాలన్నా ఆ వీధి అవతల సామాన్లు పెట్టేయాలి, వాళ్లే లోపలికి తెచ్చుకుంటారు. ఇంత భయంకరమైన తిరువాన్కూర్ సంస్థానం, ఒక రకంగా మహారాష్ట్ర పూణే పీష్వాల సంస్థానం లాంటిది. బ్రాహ్మణ్యాన్ని, మనుధర్మాన్ని, అస్పృశ్యతను అత్యంత భయంకరంగా పాటించిన అటువంటి చోట ఆయన ఎందుకు ఈ వీధుల్లోకి ప్రవేశం లేదు అని ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమం చాలా విస్తృతంగా సాగింది. ఎంత విస్తృతంగా సాగిందంటే, దానికి అప్పటికి ఆయన
తమిళనాడు కాంగ్రెస్లో ఉన్నాడు, తమిళనాడు కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఉన్నాడు, ఆయన ఉద్యమాన్ని లీడ్ చేశాడు. చిత్త చివరికి ఆయన అక్కడికి పోతే రాజుగారికేమో, ఆయన పెద్ద వ్యాపారవేత్త, ఆయనకి ఈ రోడ్లో ఒక పెద్ద భవనం ఉంది. ట్రావెంకూర్ రాజుగారు ఎటైనా పోదలుచుకున్నప్పుడు ఈ రోడ్లోనే ఆయన రైలెక్కాలి, రైలెక్కడానికి ఈ రోడ్ వచ్చేవాడు, అక్కడ ఈవీఆర్ ఆతిథ్యమే తీసుకునేవాడు. అటువంటి చోట ఈవీఆర్ ఆయన మీద పోరాటం దిగాడు. అందుకని రాజుగారు వెంటనే ఈయన అరెస్ట్ చేయకండి, మిగిలిన వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అప్పటికి 144 సెక్షన్లు పెట్టారు. ఈయన కొన్ని గ్రామాల్లో తిరిగి సభల్లో మాట్లాడాడు. ఇంకా ఇది ముదిరిపోతుంది. ఆయన ఒక్కటి మాత్రమే కాదు, వెంట ఆయన భార్య, ఆయన చెల్లెలు కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు. చిట్ట చివరికి ఆయన అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి సరే చర్చలకు వద్దాము, చర్చల క్రమంలో మనం ఏదో ఒకటి తేల్చుకుందాము అని అనుకున్నారు. అప్పుడు రాజాజీ తమిళనాడు కాంగ్రెస్ నాయకుడు ఉన్నారు. రాజాజీ అప్పటికి రాజుగారు చనిపోయారు. ఈ గొడవ జరుగుతున్నప్పుడే రాజుగారు చనిపోయారు. రాణి గారు రీసెంట్గా అధికారంలోకి వచ్చారు. రాణిగారికి రాజాజీకి జరిగిన ఒక కుట్ర ఫలితంగా ఈవీఆర్ కనుక చర్చలకు వస్తే ఆయన ఏది రాజీ పడడు, ఖచ్చితంగా మొత్తానికి మొత్తం అడిగిన డిమాండ్ అంతా కావాలంటాడు, అంత డిమాండ్ ఇవ్వలేము, కాబట్టి ఏమి చేద్దాము అనుకున్నప్పుడు గాంధీని చర్చలకు పిలుద్దాము, ఈవీఆర్ను చర్చలకు పిలవద్దు అని. కనుక ఈవీఆర్ను పక్కన పెట్టి రాజాజీ ఈ మంత్రాంగం చేసి అది రాస్తాడు, రాజాజీ కుట్ర వల్ల ఇది జరిగింది అని స్పష్టంగా ఆయనే రాస్తున్నాడు. గాంధీ వచ్చాడు చర్చలోకి. గాంధీ ఒకవైపు ఈవీఆర్ జైల్లో ఉండగానే రాణిగారితో చర్చలు జరిపి తూర్పు వీధి వదిలేసి పడమటి వీధి, ఉత్తర వీధి, దక్షిణ వీధి మాత్రం ప్రవేశించవచ్చు, ఆలయం లోపలికి ప్రవేశించడానికి లేదు, వీధిలోకి ప్రవేశించడానికి అంగీకరిస్తున్నాము అని గాంధీ గారు సంతకాలు పెట్టారు. జైల్లో నుంచి ఈయన దానికి ఆబ్జెక్షన్ చెప్పాడు. ఆ చరిత్ర అంతా ఈ వ్యాసంలో రాశాడు. నిజంగా ఆ వ్యాసం చదువుతుంటే రోమాంచకారి వ్యాసం అది. ఒక మనిషి గాంధీతో, గాంధీ వల్లనే రాజకీయాల్లోకి వచ్చాడు. గాంధీ రానంత వరకు ఈయన వ్యాపారంలో ఉన్నాడు, లేదా సంఘ సంస్కరణలో ఉన్నాడు, ఏదో మంచి పనులు చేస్తున్నాడు అంతే. గాంధీ 1920 రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రజా రాజకీయాల్లో భారత జాతీయోద్యమంలో ప్రజా రాజకీయాలు మొదలై గాంధీ అందరినీ వీధుల్లోకి తీసుకొస్తున్నప్పుడు ఇది తప్పకుండా చేరవలసింది అని ఈయన కూడా చేరాడు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు, దాంట్లో జైలుకు పోయాడు. వైకోమ ఉద్యమంలో పాల్గొన్నాడు, దాంట్లో జైలుకు పోయాడు. వైకోమ కుట్ర తర్వాత ఈ కాంగ్రెస్ బ్రాహ్మణుల పార్టీ, కాంగ్రెస్ను నమ్మడానికి వీల్లేదు కనుక కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్నాను అని కాంగ్రెస్ నుంచి వైకోమ ఉద్యమం తర్వాత బయటకు వచ్చాడు. ఈ వైకోమ ఉద్యమ చరిత్ర ఆధారంగా అంటరానితనం ఏమిటి, అస్పృశ్యత ఏమిటి, దాన్ని ఎట్లా నివారించి ఎట్లా పరిష్కరించాలి, అదంతా రెండో వ్యాసం రాశాడు. చాలా అద్భుతమైన, మీరు ఒకవేళ ఇంకేమి చదవలేకపోయినా ఆ ఒక్క వ్యాసమైనా చదవండి అని నేను సిఫారసు చేస్తూ ఉన్నాను. రెండు మూడు వాక్యాలు దాని నుంచి చదివి వినిపిస్తాను. హిందూ మతం మనకు శూద్రులని ముద్ర వేసినప్పుడు ఆ హిందూ మతాన్ని ధ్వంసం చేయడం మినహా మనం చేసేదేముంది? ఇప్పుడు కాదు ఈ మాట అంటుంది, అనేక సంవత్సరాల కింద. వీటన్నిటికీ తోడు ఆ చర్చల గురించి అంతా రాసి, వీటన్నిటికీ తోడు బ్రాహ్మణులు ప్రభుత్వ పదవులను అట్టిపెట్టుకున్నారు, అధికారం బ్రాహ్మణుల చేతుల్లోకి మార్చబడింది, దీనికి నేను గాంధీనే నిందిస్తాను. మనల్ని శాశ్వతంగా శూద్రులుగా ఉంచటానికి పెద్ద కుట్ర జరిగింది. ఈరోజు ప్రతీది వాళ్ల చేతుల్లోనే ఉంది. నేడు దేశాధ్యక్షుడు ఒక బ్రాహ్మణుడు, 1958 మాట్లాడుతున్నాడు. నేడు దేశాధ్యక్షుడు ఒక బ్రాహ్మణుడు, ఉపాధ్యక్షుడు ఒక బ్రాహ్మణుడు, ప్రధాని బ్రాహ్మణుడు, ఉప ప్రధాని కూడా బ్రాహ్మణుడే, పార్లమెంట్ స్పీకర్ కూడా బ్రాహ్మణుడే. కులతత్వం వందల సంవత్సరాలుగా దీర్ఘ వ్యాధిలాగా వెంటాడుతూ మన సమాజాన్ని తినేస్తున్నది. గజ్జి తామరలకి వాడే మందుతో మనం క్యాన్సర్ను నయం చేయలేం. మనం ఆ శరీరాన్ని చికిత్స చేసి క్యాన్సర్ తగిలిన ఆ భాగాన్ని తీసేయవలసి ఉంటుంది. వేర్వేరు రోగాలకు వేర్వేరు వైద్యం ఉంటుంది. ఈ చెడుగును మనం కూకటి వేళ్లతో పీకివేయాలి. ఈ దౌర్భాగ్యం నుండి మనం బయటపడాలి. ఇది కష్టతరమైన కర్తవ్యం. సలసల మరిగే నీటిని
దాని వేర్ల మీద పోస్తే గాని అది చావదు. మనం తీవ్ర చర్యలను తీసుకువస్తే తప్ప కులాన్ని నిర్మూలించలేము. ఇటువంటి అసలు మొత్తం వ్యాసమే కోటబుల్ కోట అనిపిస్తుంది. అంటరానితనం మీద 1958లో వైకం సందర్భంగా ఆయన చేసిన ఉపన్యాసం. ఇవాళ 2023లో ఇప్పుడు నాకు ఆయన అధ్యక్షుడు ఫలానా ఉపాధ్యక్షుడు ఫలానా అన్నప్పుడు ఇవాళ సందర్భంలో తీసుకుంటే సరే ఇవాళ ముర్ము గారికి అంత సంబంధం ఉన్నదో లేదో తెలియదు కానీ కోవింద్ గారు ఉన్నప్పుడు అధ్యక్షుడు ఆర్ఎస్ఎస్ ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ఎస్ వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి ఆర్ఎస్ఎస్ హోమ్ మినిస్టర్ ఆర్ఎస్ఎస్ మొత్తం సంఘ్ పరివార్తో నిండిపోయిన ఆయన ఎంత ప్రాసంగికుడంటే ఆ రోజు ఆయన బ్రాహ్మణుడు అన్నాడు ఇవాళ అది సంఘ్ పరివార్కి వచ్చింది. ప్రతి మాటను ఆయన అన్న ప్రతి మాటను ఇవాళకి అన్వయించి చూస్తే లేదా కొంత సృజనాత్మకమైన మార్పు చేసి చూస్తే ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడా అనిపిస్తుంది. తర్వాత రెండు వ్యాసాలు మహిళలు బానిసలు ఎందుకయ్యారు దీంట్లో ఒకటి రెండు వాక్యాలు చదివిపిస్తా. ఆయన ఇది ఒక పెద్ద వ్యాసం ఒక పుస్తకం లాంటి వ్యాసం ఒక 10 అధ్యాయాలు ఉంటాయి. దానికి ఆయన ఒక ముందు మాట రాశారు. ఈ ముందు మాట ఒకటైనా తప్పనిసరి చదివి చూడండి. ఏదైనా ఒక కొత్త ఆలోచనను కేవలం దాని తార్కికత సహేతుకత ఆధారంగా సత్యమే అని నిరూపించి దాన్ని సామాన్య జనాలలో ప్రవేశపెట్టడం అనేది సాధ్యమే అని మనం భావించకూడదు. ఇవాళకి ప్రగతిశీల ఆలోచనలు చేసేవాళ్ళం చాలామంది మనం మనం చెప్పేది న్యాయమైనది కదా మనం చెప్పేది సరైనది కదా మనం చెప్పేదే సత్యం కదా ఎందుకు నమ్మరు అందరూ. ఈ మాట ఆయన ఎప్పుడో 60 ఏళ్ల కిందనే అంటున్నాడు. మనం చెప్పే దాంట్లో తార్కికత సహేతుకత ఉండడం మాత్రమే కాదు దాంతోనే జనాల్లో ప్రవేశపెట్టలేము. ఎందుకంటే అలా చేయాలనుకున్నప్పుడు ఆ ఆలోచనలు సంప్రదాయ ఆలోచనలకు పద్ధతులకు విరుద్ధమని భావించే ప్రజలు దాన్ని తప్పక వ్యతిరేకిస్తారు. ఒక ఆలోచన ఎంత సత్యమైనది శాస్త్రీయమైనది సహేతుకమైనది అయినప్పటికీ సంప్రదాయాలను పవిత్ర గ్రంథాలను ధార్మిక సిద్ధాంతాలను ఆధారంగా చేసుకొని ఆ ఆలోచనను ఖండించడం తేలికైన వ్యవహారం. అలా ఖండించడమే ఆ ఖండనలను నిందలను సామాన్య జనాలు అంగీకరించేట్టు చేయటం పెద్ద కష్టమేమీ కాదు. నిజానికి ఇది ఒక్క పెరియార్ మాత్రమే కాదు జ్యోతిబా ఫూలే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా పురాణ గ్రంథాలలో నుంచే ఉదాహరణలు తీసుకొని ఖండించగలమా? ఎందుకంటే అది సంస్కృతిగా వ్యాపించినది. అది ఒక మతం మాత్రమే కాదు అది ఒక ఆధిపత్య మతం హింసాత్మక మతం మాత్రమే కాదు అది సంస్కృతిలాగా కామన్ సెన్స్ లాగా లోక జ్ఞానంగా మారిపోయింది. ఈ లోక జ్ఞానాన్ని అడ్రస్ చేయడానికి లోక జ్ఞానాన్ని మార్చడానికి లోక జ్ఞానాన్ని సవాల్ చేయడానికి ఆ లోక జ్ఞాన అంశాలు ఏమైనా ఉన్నాయా? అటువంటి అంటే చర్చా పద్ధతి గురించి ఒక సూచన చేశాడు. అక్కడి నుంచి ప్రారంభించి మహిళల బానిసత్వం ఎందుకు వచ్చింది ఒక 10 అధ్యాయాలు ఒక్కొక్కటి అసలు మీరు అది చూస్తేనే ఎంత ఆధునిక ఆలోచనలు చేశాడు. శీలం సద్వర్తన అనే మొదటి అధ్యాయంతో మొదలుపెట్టాడు. వల్లువారు తిరువల్లువారు వాళ్ళ నాయకుడు మనకు కూడా నిజానికి అట్లా చూడదలుచుకుంటే వేమన లాంటి వాళ్ళు ఉన్నారు. తిరువల్లువారు ఎప్పుడో కొన్ని 100 ఏళ్ల కింద వివాహం అంటే ఇద్దరు మనుషుల మధ్య ఒప్పందం అని అన్నాడు. ఆ మాట తీసుకొని కనుక మనం ఇవాళ మతంతో సంబంధం లేదు కులంతో సంబంధం లేదు అనడానికి వళ్ళువారిని ముందరికి తీసుకురావాలి అని వళ్ళువారు శీలం 3వ అధ్యాయం ప్రేమకు సంబంధించిన తప్పుడు అభిప్రాయాలు ప్రేమ. తర్వాత అధ్యాయం విడాకుల హక్కు. తర్వాత అధ్యాయం పునర్వివాహం తప్పు కాదు. తర్వాత అధ్యాయం వ్యభిచారం విధవరాళ్ల పరిస్థితి మహిళలకు ఆస్తి హక్కు కుటుంబ నియంత్రణ స్త్రీలు విముక్తులు అవ్వాలంటే మగతనం నశించాలి. ఇది ఎప్పుడో 1940లో 1950లో ఆయన రాసిన విషయం. అంటే ఒక రకంగా సరే వాటిల్లో మన కాలం గడిచింది 100 ఏళ్ళు ముందరికి వచ్చాము సమాజం మారింది అనుకుంటున్నాము కొన్ని అంశాలు ఎక్కడన్నా బహుశా కాల వ్యత్యయానికి గురై ఉంటాయి బహుశా మార్చవలసి ఉంటాయి. కానీ స్థూలంగా ఆయన చేసిన పనులు ద్రవిడ ఉద్యమం కానీ ఆత్మగౌరవ ఉద్యమం కానీ బ్రాహ్మణాధిక్యతను పురుషాధిక్యతను కుల సమస్యను అడ్రస్ చేసిన పద్ధతి కానీ హేతువాద భావాలు ప్రవేశపెట్టడానికి చేసిన ప్రయత్నం కానీ సోషలిజం గురించి ఆయన నిజానికి చాలా చోట్ల ఇంగ్లీష్లోనైతే ఇంగ్లీష్ అనువాదాలు తెలుగు అనువాదాల్లో అట్లా లేదు కానీ ఆయన అడ్రస్ చేసినప్పుడు కామ్రేడ్స్ అని అడ్రస్ చేశారు. సోవియట్ యూనియన్ పోయి ఉన్నాడు
సోషలిజం గురించి రాసిన వ్యాసాలు ఉన్నాయి. సోషలిజం ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశాడు, తర్వాత భిన్న అభిప్రాయాలు కూడా ప్రకటించాడు, అది వేరే కథ. కానీ మొత్తానికి ఆయన జీవితం ఒక బహుముఖమైన, ఈ బహుముఖమైన జీవితాన్ని దీనిలో రాజకీయాలు కూడా వచ్చాయి. ద్రవిడ కజగం స్థాపించాడు, జస్టిస్ పార్టీ స్థాపించాడు. ద్రవిడ కజగం తర్వాత ఏమైనప్పటికీ ఇంతకుముందు మాణిక్యవర ప్రసాద్ అన్నట్టు ఆ భావాలు ఇంకా మిగిలిపోయినాయి. దాని ద్రవిడ కజగం నుంచి పుట్టిన పిల్లకు మళ్ళీ పుట్టిన పిల్ల అయిన అన్న డిఎంకే ఏడిఎంకే నాయకులుగా నాయకురాలుగా జయలలిత గారు పూర్తిగా బ్రాహ్మణాధిక్యతను సపోర్ట్ చేసి ఉండొచ్చు. అయినప్పటికీ సమాజంలో బుద్ధిజీవులలో పెరియార్ భావాలు తమిళ సమాజంలో ద్రావిడ సమాజంలో మిగిలే ఉన్నాయి. మనం ఆయన చాలా గర్వంగా చెప్పుకునేవాడు, కన్నడ కన్నడిగులకు పుట్టాడు, తమిళనాడులో పెరిగాడు, రెండు ద్రవిడ భాషలు నేను మాట్లాడగలను అని. మూడో ద్రవిడ భాష, మూడో ప్రధాన ద్రవిడ భాష అయిన మనం ఈ ద్రవిడ నాయకుడిని ఎట్లా గౌరవించాము, ఎట్లా తీసుకున్నాము, ఎట్లా ఎంత తీసుకున్నాము అనేది ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ ఆలోచించవలసింది. చిట్ట చివరిగా ఆయన ప్రాసంగికత ఏమిటి అని నేను ఇవాళ అంచనా వేయాలంటే, ఆయన ఒక ఆరేడు నినాదాలు ఇచ్చారు. నో గాడ్, నో రిలీజియన్, నో సూపర్స్టిషన్, నో గాంధీ, నో హిందీ, నో కాంగ్రెస్, నో బ్రాహ్మిన్స్, నో క్యాస్ట్, నో ప్యాట్రియాటిక్. ఇవి ఆయన, వీటిలలో గాంధీ గురించి బహుశా ఎవరికైనా భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ గాంధీ గురించి ఇంతకుముందు నేను వైకం సత్యాగ్రహంలో ఇతర విషయాల్లో ఆయన అంటరాని వాళ్ళకు గాంధీ ఏం చేశాడు చాలా వివరంగా చెప్పాడు, అంబేద్కర్ రాసిన పద్ధతిలోనే రాస్తున్నాడు. గాంధీ గురించి కొందరికి ఏమైనా భిన్నాభిప్రాయం ఉండొచ్చు, కాంగ్రెస్ కూడా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు ఇవాళ మారిన పరిస్థితుల్లో బీజేపీ ఒక ప్రధాన శత్రువుగా వస్తున్నప్పుడు. కానీ ఆ రెండు మాటలను కూడా నేను ఎట్లా తీసుకుంటానంటే, ఆ రోజు గాంధీ ప్రభావం మొత్తంగా జాతీయోద్యమం మీద, బ్రిటిష్ వలసవాద వ్యతిరేక ఉద్యమం మీద ఒక గుత్తాధిపత్యం వహిస్తున్నప్పుడు, కాంగ్రెస్ గుత్తాధిపత్యం వహిస్తున్నప్పుడు ఆయన నో గాంధీ నో కాంగ్రెస్ అన్నది నో గుత్తాధిపత్యం అనడానికి. మనం దాన్ని కొంచెం సృజనాత్మకంగా అన్వయించుకుంటే ఆయన అన్న మిగిలిన వేటికి ప్రాసంగికత పోలేదు సరికదా, పెరిగింది ఇవాళ. నో గాడ్, నో రిలీజియన్, ఇవాళైతే నో గాడ్ నో రిలీజియన్ స్థానంలో నో సంఘ్ పరివార్ అనవలసిన సందర్భంలో ఉన్నాం, దాన్ని కూడా మార్చవలసిన సందర్భం కావచ్చు. నో గాడ్ నో రిలీజియన్ నో సూపర్స్టిషన్, నిన్న మన కళ్ళ ముందర చూస్తున్నాం నరేంద్ర దబోల్కర్ చేసిన పని ఏమిటి, లేదా ఎంఎం కల్బుర్గి చేసిన పని ఏమిటి. ఆయా సమాజాల్లో, వాళ్ళ సమాజాల్లో, మరాఠీ సమాజం కానీ కన్నడ సమాజం కానీ ఉన్న మూఢ నమ్మకాలను, అంధ విశ్వాసాలను పోగొట్టాలి అని ఒక చట్టం తేవడానికి ప్రయత్నం చేశాను, ఆయన చంపేశాను. అంటే హేతువాద భావాలు ప్రచారం చేయాలి, మూఢాచారాలను పోగొట్టాలి అని పెరియార్ చేసిన పని 2020లో కూడా ప్రాసంగికంగా ఉన్నది. దేవుడు వద్దు, మతం వద్దు, కులం వద్దు, అస్పృశ్యత వద్దు అనేవి ఇవాల్టికి ఏదో ఒక స్థాయిలో ప్రాసంగికంగా ఉన్నాయి. కనుక పెరియార్ను చదవడం, పెరియార్ను విమర్శనాత్మకంగా కూడా చదవచ్చు. శ్రీనివాస్ చెప్పున్నారు పెరియార్ మీద చాలా విమర్శలు వచ్చాయి, పెరియార్ మీద కీలవేణిమణి లాంటి అంత దురంతం, 42 మంది దళితులను చిన్నారి పిల్లలతో సహా గుడిసెలో వేసి తగలబెట్టినప్పుడు పెరియార్ బతికే ఉన్నాడు. కాకపోతే చివరి రోజులు, ఆయన 94 ఏళ్ళు బతికాడు మీ అందరికీ తెలుసు, 25వ ఏట బ్రాహ్మణ వ్యతిరేకత ప్రారంభమైంది. వైష్ణవ కుటుంబంలో పుట్టి వైష్ణవ గురువులు చెప్తున్నవి విని వాటిలో ప్రశ్నలు వేయడం దగ్గర, ఒక హేతువాద ఆలోచన దగ్గర ప్రారంభమై 25వ ఏట కాశీకి వెళ్ళి కాశీలో బ్రాహ్మణ దుర్మార్గాలని కళ్ళారా చూసి ఆ అవగాహన నుంచి, ఆ స్ఫూర్తి నుంచి బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలోకి వచ్చాడు. అటువంటి వాడు మరి ఏ కారణం వల్లనో తెలియదు, చాలామంది తమిళంలో చాలా చర్చ జరిగింది, ఇంగ్లీష్లో కూడా ఆ చర్చ వచ్చింది. 68 డిసెంబర్ 25న ఈ కీలవేణిమణి దుర్మార్గం జరిగింది, హత్యాకాండ జరిగింది. 12 వరకు ఆయన దాని మీద మాట్లాడినప్పుడు కూడా కూలీ రేట్ల కోసం ఇటువంటి పోరాటం చేయాలా, కూలీ అనేది
ఉమ్మడిగా నిర్ణయించుకునేది దానికోసం పోరాటం చేయాలా అని అన్నాడని రికార్డ్ అయ్యింది. అంటే ఆయన మరి చివరి మనిషి కావడం, చివరి వయసులో ఉండడం వలన అది కూడా అనుకోవడానికి వీల్లేదు. 73లో ఆయన చనిపోవడానికి ముందు డెత్ బెడ్ మీద పడుకొని వచ్చిన సహచరులతో ఒక మాట ఒక ఉపన్యాసం లాంటిది చేశాడు. అది కూడా రికార్డ్ అయ్యింది, తెలుగులోకి రాలేదు. కానీ దాంట్లో కూడా చాలా ప్రగతిశీలమైన భావాలు, ఆధునికమైన భావాలు చెప్పాడు. అట్లాగే చాలా వయస్సు మీరిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడం అనేది చాలా పెద్ద చర్చోపచర్చలైంది. ఇప్పటికి కూడా ఆ చర్చ మిగిలి ఉంది. అటువంటి ఆయన జీవితంలోనూ ఆయన కృషిలోనూ ఇవాళ మనం విమర్శించదగినవి ఉంటే ఉండవచ్చు. కానీ ఆ విమర్శనీయమైన భాగం కన్నా చాలా 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 ఎక్కువ భాగం భారత సమాజానికి ఇవాళ మోడీ శాల సంఘ్ పరివార్ల భారతదేశంలో అవసరం ఉంది. సంఘ్ పరివార్ కోరల్లో చిక్కి ఉన్న భారతదేశం, భారత సమాజం మళ్ళీ ఒకసారి జ్యోతిబా ఫులేను, పెరియార్ను, బాబాసాహెబ్ అంబేద్కర్ను తలుచుకోవలసి ఉన్నది, పునర్నిర్మించవలసి ఉన్నది. వీళ్ళు మాత్రమే కాదు, ఇంకా అనేక మంది ఉన్నారు. వేమన దగ్గర నుంచి ప్రారంభించి అయోధ్యదాస్, నారాయణ గురు, అటువంటి అనేక మంది ఉన్నారు. అటువంటి దేశీయ సాంప్రదాయాలు, దేశీయ బ్రాహ్మణ వ్యతిరేక, గుత్తాధిపత్య వ్యతిరేక, ఆధిపత్య వ్యతిరేక సాంప్రదాయాలను తవ్వి తీసి మళ్ళీ వాటిని మనలో నింపుకొని ఈ సమాజాన్ని, ఒక బహుళత్వ సమాజం ఇది, ఒక సహజీవన సమాజం ఇది, దీన్ని ఏకత్వ సమాజంగా మార్చడానికి ఒక కుట్ర జరుగుతుంది, ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ ఏకత్వ సమాజాన్ని అంగీకరించము, బహుళత్వ సమాజాన్ని నిలబెడతాము అని చెప్పడానికి మనకు పనికి వచ్చే, మనకు ఉపయోగపడే, మనకు అవసరమైన దారి దీపాలు వీళ్ళు. ఆ దారి దీపాల్లో ఒక దారి దీపమైన పెరియార్ రచనలు ఇప్పటికైనా తెలుగులో విస్తృతంగా ప్రచారం కావడానికి తెచ్చిన విల్సన్కు, హైదరాబాద్ బుక్ ట్రస్ట్కు కృతజ్ఞతలు. ఇది మాత్రమే కాదు, ఇంకా వివరంగా ఇంగ్లీష్లో అయితే మీకు నెట్ మీద చూస్తే A4 సైజులో 570 పేజీల పెరియార్ రచనల ఇంగ్లీష్ అనువాదం, అనేక రచనలు, ఆయన ఊరికే మాట్లాడిన మాటలు, ఉపన్యాసాలు, వ్యాసాలు అన్నీ తెలుగులోకి అవన్నీ కూడా తెచ్చి విస్తృతంగా ప్రచారం చేయాలని. ఒక పని చేసినందుకు, ఒక పని చేసిన వాళ్ళ మీద నేను 4 పనులు పడతాయి, ఆ పని కూడా తీసుకోమని విల్సన్కు సూచిస్తూ ఇంతసేపు ఓపిక్గా విన్న మీకు కృతజ్ఞతలు.